ఆంధ్రాలో పుట్టిన తెలంగాణ యాసకు వన్నె తెచ్చిన నటుడు. కష్టం ఉన్నవారికి కన్నీళ్లు తుడిచి మాటల్లో కాక చేతల్లో చూపించే రియల్ హీరో. ఏ నిర్మాతనే ఇబ్బంది పెట్టని బంగారు మనిషి. ఫ్లోరైడ్ గ్రామాల్లో చిరునవ్వులు చిందింపజేసే మహామనిషి. అన్నా అని పలకరిస్తే పులకాంకితుడై భోజనం పెట్టే భోలా శంకరుడు శ్రీహరి గారి గురించి ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1964 ఆగస్టు 15 రఘుముద్రి సత్యనారాయణ సత్యవతి దంపతులకు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో జన్మించారు రఘుముద్రి శ్రీహరి. శ్రీహరికి ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఉన్నారు. అయితే వీరు బ్రతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వచ్చేశారు. వీరు యలమర్రు గ్రామంలో రోడ్డు ప్రక్కన ఒక చిన్న పాక వేసుకుని అందులో ఒక సైకిల్ షాప్ పెట్టి సోడాలు అమ్మి బ్రతికేవారు. అలా వచ్చిన డబ్బులతో అరెకరం పొలం కొన్నారు. ఆ తరువాత వీళ్ళు ముగ్గురు ఈ ఊర్లోనే చదువుకున్నారు. వీళ్ళ ముగ్గురిని పోషించడం కష్టమైపోవడంతో ఉన్న అరెకరం పొలం అమ్మేసి హైదరాబాద్ లో ఉన్న బాలానగర్ వచ్చేశారు. బాలానగర్ లో ఒక స్కూటర్ షెడ్ ఏర్పాటు చేసుకుని ఇంటిల్లపాది ఆ షెడ్ లోనే పనిచేసుకుంటూ బోయినపల్లిలో చదువుకోవడానికి 3 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. అప్పట్లో బస్ పాస్ 90 పైసలు ఉన్నా ఆ పాస్ తీసుకోవడానికి కూడా కష్టమవడంతో అలా నడిచి వెళ్లి చదువుకునేవారు. ఆ తర్వాత పాల వ్యాపారం చేసి శ్రీహరి గారు ఇంటింటికి వెళ్లి పాలు పోసేవారు. వీళ్ల షెడ్ ఎదురుగానే శోభనా థియేటర్ ఉండేది. అందులో వచ్చే ప్రతి సినిమాని వీళ్లు చూసేవాళ్లు. ఈ థియేటర్ మేనేజర్ ఇంటికి కూడా శ్రీహరి గారు పాలు పోయడంతో రిలీజ్ ఫస్ట్ డే సినిమా చూసేవాళ్లు. అలా సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే ఆ థియేటర్ ముందు హీరోల కటౌట్లు చూసి నా కటౌట్ కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో అనుకునేవారట శ్రీహరి గారు. వాళ్ళ అమ్మ నాన్నలు అద్దెకి తీసుకున్న చిన్న షెడ్ లో ఉంటూ వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఆ షెడ్ లోనే పడుకునేవారు. అది ఎండకి ఎండి వర్షానికి కారిన అందులోనే వాళ్ళు ఎంజాయ్ చేసేవారట. అలా సినిమాలు చూస్తూ చూస్తూ బ్రూస్లీ సినిమాలు కూడా చూసి జిమ్నాస్టిక్ నేర్చుకోవాలనే కోరిక కలిగింది. జిమ్కానా గ్రౌండ్ లో తనకి కొంచెం పరిచయం ఉన్న ఒక వ్యక్తిని పట్టుకుని ఆ వ్యక్తి జిమ్నాస్టిక్ నేర్పే వ్యక్తికి పరిచయం చేశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం జిమ్నాస్టిక్ నేర్చుకుంటూ జిమ్ కూడా చేసేవారు. ఇంట్లో వాళ్ళు తిట్టినా పట్టించుకోలేదు. జిమ్నాస్టిక్ లో స్టేట్ లెవెల్లో ఆడి పేపర్లో ఫోటో వచ్చాక ఇంట్లో వాళ్ళు శ్రీహరి గారిని ఎంకరేజ్ చేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత డిగ్రీకి వచ్చాక 8 సార్లు నేషనల్ లెవెల్ ఆడి ఆల్ ఇండియా మెడలిస్ట్ కూడా సాధించారు. నేషనల్ ప్లేయర్ అయ్యాక శ్రీహరి గారిని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఇంత చేశాక ఏమీ చేయకపోతే బాగోదని స్పోర్ట్స్ కోటాలో పోలీస్ ఇన్స్పెక్టర్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జాబ్ వచ్చాక 2 సంవత్సరాలు చేసుకుని సినిమా అవకాశాలు చేసుకోవచ్చు అనుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ కి అప్లై చేశారు. కానీ అది అంత తొందరగా రాదని రైల్వేలో ట్రై చేయమన్నారు. ఆయన రైల్వేలో ట్రై చేస్తే జాబు వచ్చును కానీ అదే కోటాకి చెందిన తన కొలీగ్ కూడా ఆ జాబ్కే అప్లై చేశారు. అయితే శ్రీహరి గారు ఆ జాబ్కి వెళ్తే ఈయనకి రాదు కాబట్టి ఆయన పేదవాడు కాబట్టి ఆయనకే ఆ జాబు రావాలని శ్రీహరి గారు ఆ జాబ్కి వెళ్లకుండా తప్పుకున్నారు. దాంతో తన కొలిక్కి ఆ జాబు వచ్చింది. ఆ విధంగా శ్రీహరి గారి మంచితనానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత సినిమా అవకాశాలు చేసుకోవడానికి తను కొన్ని ఫొటోస్ తీసుకుని ఆల్బమ్స్ గా తయారు చేసి ఒక పక్క పని చేసుకుంటూ సినిమా అవకాశాల కోసం తిరిగేవారు. ఎవరైనా సినిమా వాళ్ళు కనిపిస్తే వాళ్లతో ఏదో విధంగా పరిచయం చేసుకుని ఫ్రెండ్షిప్ చేసేవారు. అలా చేస్తున్నప్పుడు జిమ్నాస్టిక్ తెలియడంతో స్టంట్ మాస్టర్ గా ప్రయత్నాలు చేయమని సలహా ఇవ్వడంతో 86లో స్టంట్ మాస్టర్ కెరీర్ మొదలు పెట్టాడు. అలా స్టంట్ మాస్టర్ గా ఉన్నప్పుడే వంగవీటి రంగా గారు సినిమా తీయాలని కొత్త హీరో కోసం హైదరాబాద్ వచ్చారు. అతనికి తెలిసిన వారు కొందరు బాలానగర్ లో సెటిల్ అవ్వడంతో వాళ్లతో శ్రీహరి గారికి పరిచయాలు ఉండడం వలన శ్రీహరి గారిని తీసుకెళ్లి అతనికి పరిచయం చేశారు. శ్రీహరి గారి టాలెంట్ ని చూసి వంగవీటి రంగా గారు చైతన్య రథం సినిమాలో హీరోగా పెడదామనుకున్నారు. ఈ విషయం దాసర్ గారికి చెబుదామని శ్రీహరి గారిని తీసుకెళ్లి దాసర్ గారికి పరిచయం చేశారు. నా చైతన్య రథానికి హీరో ఈ అబ్బాయే అని. దాంతో ఆయన, నువ్వు మొదటిసారి సినిమా చేస్తున్నావు కదా, ఈ కొత్త కుర్రాడిని పెట్టుకుని రిస్క్ ఎందుకు చేయడం, 2-3 సినిమాలు చేసి మార్కెట్ ఉన్న హీరోని పెట్టి సినిమా తీయు, వీడిని నేను ఇండస్ట్రీకి నా సినిమాలతో పరిచయం చేస్తాను అన్నారు దాసరి గారు. దాంతో శ్రీహరి గారికి ఇంకా ఆనందం వేసి చాలా మంచి డైరెక్టర్ చేతిలో పడ్డానని ఎంతో సంతోషించారు. దాసరి గారు అన్నట్లుగానే 1987లో వచ్చిన బ్రహ్మనాయుడు సినిమాలో కృష్ణమరాజు గారి పక్కన చిన్న రోల్ ఇచ్చారు. కానీ శ్రీహరి గారి నటనను చూసిన దాసరి గారు ఆ పాత్ర నిడివి పెంచి సినిమా అంతా ఉండేటట్లు చేశారు. ఈ సినిమా చూసిన ఇంట్లో వాళ్ళు స్నేహితులు చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారట. ఆ తర్వాత హీరోగా దాసరి గారే పరిచయం చేస్తారని వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకొని బయట అవకాశాలు వెతుక్కోకుండా ఆయన దగ్గరే 4-5 సంవత్సరాలు ఉండిపోయారు. ఒకరోజు ఆర్ నారాయణమూర్తి గారు శ్రీహరి గారిని చూసి, బాస్, బ్రహ్మనాయుడు సినిమాలో జిమ్నాస్టిక్ చేసింది మీరేనా అని అడిగారు. అవునండి, నేనే అన్నారు శ్రీహరి గారు. ఆ సినిమాలో మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను,
ఇండస్ట్రీకి ఒక స్పార్క్ వచ్చాడని, మీరు ఎక్కడికో వెళ్తారనుకున్నాను, మరి మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు అని అన్నారు మూర్తి గారు. దానికి శ్రీహరి గారు, గురువు దాసరి గారు నన్ను హీరోగా పరిచయం చేస్తానన్నారు, అందుకే ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు. దాంతో మూర్తి గారు పక్కకు పిలిచి, గురువు గారు మీ ఇంటికి వచ్చి నిన్ను బెట్టు పెట్టి పిలిచారా, నీకు నువ్వే కదా వచ్చావు, నిన్ను హీరోగా చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి కష్టం కావచ్చు, లేదా ఆయనకి ఆ విషయం చెప్పడం నామాషీ కావచ్చు, ఆయనకి అవకాశం ఉన్న రోజు ఖచ్చితంగా నిన్ను హీరోగా పరిచయం చేస్తారు, కాబట్టి నువ్వు బయటికి వెళ్ళి ప్రయత్నాలు చేయు అని చెప్పారు. అతను చెప్పింది కరెక్టే కదా అని ఆలోచించి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా రజనీకాంత్ గారు నటించిన మాప్పిల్లై, అలాగే భారతం, కుంతిపుత్రుడు, అల్లరి ప్రియుడు, ముఠామేస్త్రి, మేజర్ చంద్రకాంత్ చేశారు. ఇక విలన్ పాత్రలు చేయకూడదని హీరో పాత్రలు మాత్రమే చేయాలనుకున్నారు. ఆ విషయం చిరంజీవి గారికి తెలిసి, చూడు హరి, నేను కూడా విలన్ పాత్రలు చేసి హీరో అయ్యాను, నువ్వు కూడా వచ్చిన ప్రతి విలన్ అవకాశాన్ని వినియోగించుకొని ఇండస్ట్రీలో మంచి సర్కిల్ ఏర్పరచుకో, ఆ తర్వాత హీరో పాత్రలు చేద్దువు గాని అన్నారు. ఇదే విషయాన్ని మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో మోహన్ బాబు గారు కూడా చెప్పి, నువ్వు లేకపోతే ఇంకొకరిని పెట్టుకునేటట్టు ఉండకూడదు, నీకోసమే పాత్రలు రచయితలు క్రియేట్ చేయాలి, ఆ స్థాయిని సంపాదించు అన్నారు. ఇక అక్కడి నుంచి శ్రీహరి గారు మనసులో మరే ఆలోచన లేకుండా విలన్గా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. బాలకృష్ణ రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలో శ్రీహరి గారికి విలన్గా చాలా మంచి పేరు వచ్చింది. స్టంట్ మాస్టర్గా విలన్గా కెరీర్ మొదలైనప్పుడే దాదర్ ఎక్స్ప్రెస్ అనే సినిమాలో చెన్నైలో చేస్తున్నప్పుడు శాంతి గారితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత శ్రీహరి గారు శాంతి గారి ఇంటికి రోజు ఫోన్ చేస్తూ ఆమెని లవ్లో దింపేశారు. ఆమె ఇంట్లో వాళ్ళు ఒకరోజు పిలిపించి మాట్లాడారు. దాంతో శ్రీహరి గారి అందం, మాట తీరు నచ్చి వీరి లవ్కి పచ్చజెండా ఊపారు. అప్పటి నుంచి శ్రీహరి గారికి షూటింగ్స్ లేకపోతే శాంతి గారి షూటింగ్ స్పాట్కి వెళ్లడమే పని. 1993 న్యూమరాలజీ ప్రకారం శ్రీహరి గారు శాంతి గారు మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 1996 సాంప్రదాయబద్ధంగా కుటుంబ సభ్యుల సమక్షంలో తిరుపతిలో రెండవ పెళ్లి చేసుకున్నారు. అతను కొనిచ్చిన బట్టలు బంగారంతోనే ఇంటికి తీసుకొచ్చారు శాంతి గారిని. ఆవిడ తరపు నుంచి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు. తరువాత అనేక సినిమాల్లో విలన్గా చేసి 1994 వివి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్లో కామెడీ విలన్గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే విలన్ పాత్రలకి హీరో స్టామినా తెచ్చింది కూడా శ్రీహరి గారే. 1999 కేఎస్ నాగేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన పోలీస్ మూవీతో శ్రీహరి గారు చిన్న సినిమాల హీరో స్టామినా చూపించాడు. తరువాత సాంబయ్య, గణపతి, బలరాం, విజయరామరాజు, అయోధ్య రామయ్య, శివాజీ, మా ఆయన సుందరయ్య, ఒరే తమ్ముడు, ఎవడ్రా రౌడీ, థ్యాంక్ యూ సుబ్బారావు, రాజేంద్ర ప్రసాద్తో అప్పారావుకి ఒక నెల తప్పింది, పరశురాం, పృథ్వీనారాయణ, భద్రాచలం, కూలి, సింహాచలం, శేషాద్రి నాయుడు, గురి, కేడి నెంబర్ 1, ఒక్కడే, మొత్తం 28 సినిమాల్లో హీరోగా చేసి రియల్ స్టార్ బిరుదుని సంపాదించుకున్నారు. 2004 ఎంఎస్ రాజుగారు, నువ్వొస్తానంటే నేను వద్దంటాన కదా చెప్పి, ఈ సినిమాలో మీరు అన్నయ్యగా చేస్తానంటేనే ఈ సినిమా తీస్తాను, లేదంటే తీయలేను అని అనడంతో ఆ సినిమాలో అన్నయ్యగా చేసి అశేష తెలుగు ప్రేక్షకులందరి చేత మరొక్కసారి శభాస్ అనిపించుకున్నారు. ప్రతి అమ్మాయి ఇలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండు అన్నారంటేనే ఆయన నటనకి అర్థం పడుతుంది. ఇక అక్కడి నుంచి అన్నగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. 2007 వచ్చిన డి సినిమాతో తెలంగాణ యాస మాట్లాడి తెలంగాణ రౌడీగా ప్రేక్షకులకి మరో కోణం చూపించారు. ఆ తర్వాత 2009 వచ్చిన మగధీరలో షేర్ఖాన్గా దుమ్ము దులిపాడు. యమహో యమలో యముడు పాత్ర కూడా చేశారు. తుఫాన్లో మళ్లీ షేర్ఖాన్ పాత్ర చేసి మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. తమిళ, కన్నడ, హిందీలో కూడా నటించారు. 2013 అక్టోబర్ 1 షూటింగ్ కోసం ముంబై వెళ్లారు. అప్పటికే శ్రీహరి గారికి పచ్చకామురులు ఉన్నాయట. 9 మధ్యాహ్నం 12 కొంచెం జ్వరం వచ్చిందని తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేశారు శాంతి గారు. ఆయనొచ్చి 102 ఉందని ఇంజెక్షన్ ఇవ్వడం కోసం తన క్లినిక్కి తీసుకువెళ్లారు. అది ఇంకా తగ్గకపోవడంతో అట్నుంచటే లీలావతి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ ఏమైందో తెలియదు గాని నోటి నుంచి ముక్కు నుంచి రక్తం కారి కింద వరకు తడిసిపోయిందట. డాక్టర్లు, నర్సులు శాంతి గారిని లోపలికి రానివ్వలేదు. ఆమె ఎవరికీ తెలియకుండా చూడగానే రక్తంతో మంచంతో పాటు క్రింద గచ్చు కూడా తడిసిపోయింది. ఆమె భయంతో అరవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన 8-9 మధ్యలోనే చనిపోయారు. అయితే పోస్ట్ మార్టం కోసం బాడీని ఇవ్వమని అడిగినా ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేశారట. ఆ తర్వాత శ్రీహరి గారిని చూడడానికి 1,000 అభిమానులు చేరుకోవడంతో అప్పుడు ఆ డాక్టర్లు భయపడి బాడీని ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 9 రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. 10 హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 జనసంద్రంతో మునిగిపోయింది. రోడ్ నెంబర్ 45 నుంచి తన కూతురు అక్షర సమాధి వరకు జనసంద్రోహంతో అంతిమయాత్ర జరిగింది. శ్రీహరి గారి ఇంటికి
కష్టమని ఎవరొచ్చినా వారికి అన్నం పెట్టి వారికి కావాల్సింది డబ్బు అయితే డబ్బు, రికమెండేషన్ అయితే తనే స్వయంగా వెళ్ళి రికమెండేషన్ చేయడం చేసేవారు. కూతురు అక్షర 4 నెలల వయసులో చనిపోవడంతో బాచుపల్లిలో తనకి గుర్తుగా ఒక కుటీరం కట్టి అక్షర ఫౌండేషన్ నెలకొల్పి మేడ్చలకి దగ్గరలో ఉన్న ఫ్లోరైడ్ గ్రామాలని దత్తత తీసుకుని వారికి కావలసిన సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికీ కల్పిస్తూనే ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఈ విధంగా సహాయం చేసిన వారు ఎవరూ లేరన్నది అందరూ ఒప్పుకొని తీరాల్సిందే. Road No. 45లో తన ఇంటిలో తన చుట్టూ రోజు 10 మందికి తక్కువగా ఉండేవారు కాదు. వాళ్ళందరికీ శాంతిగారు వండి పెట్టేవారు. శ్రీహరి గారికి శశాంకు, మేఘాంశు అనే 2 కొడుకులున్నారు. తన తండ్రి తనకి బస్ పాస్ కూడా ఇవ్వలేదని తన కొడుకులకి 2వ తరగతిలోనే బెంజికారు కొనిచ్చారు. తను అనుభవించలేని సౌకర్యాలు విలాసాలు తన పిల్లలకి ఇచ్చి ఒక గొప్ప తండ్రి అయ్యారు. తను నటించిన ఏ సినిమాకి నిర్మాతలని తనకి తానుగా రెమ్యునరేషన్ అడిగిన సందర్భం ఇంతవరకు లేదు. చాలా సినిమాల్లో ఫ్రీగా నటించారు, కాకపోతే గుట్కాలు విపరీతంగా నమలడం, డ్రింక్ చేయడం చేసేవారు. శ్రీహరి గారి కొడుకులు తనలాగే హీరోలుగా ఎదిగి శాంతి గారు సుఖ సంతోషాలతో ఉండి శ్రీహరి గారికి ఆత్మశాంతి కలగాలని మనము కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టండి.